పరమశివుడు ధ్యానం చేసిన అద్భుతమైన పర్వతం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు పురాతన ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది అలాగే ఈ కైలాసకోన గుహాలయానికి కూడా ఒక చరిత్ర ఉంది అంతేకాదు ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో అందరినీ ఆకట్టుకునే జలపాతాలు కూడా ఉన్నాయి ఈ గుహాలయం చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉంది ఈ కైలాసకోనలో అందమైన గుహాలయం పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం ఎంతో చుడమచుటగా ఉండే ఆలయం అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది కైలాసకోనలో ఉన్న గుహాలయం అందరూ దర్శించుకోదగ్గ ఆలయం ఇది కైలాసకోన కొండపై ఉంది పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం శోభాయమానంగా ఉంటుంది కైలాసకోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం దాని పక్కనే వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం కూడా ఉంది పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మించటం కంటే కొండ గుహల్నే ఆలయాలుగా మల్చేవారు ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధ మనోహరంగా ఉంటాయి ఇక్కడే సిద్ధేశ్వర కామాక్షిమాత ఆలయం ఉంది శేషాచల కనుమల్లో కాకముఖ పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహల్లో ప్రతిష్ఠించారని పురాణ కథనం ఈ ఆలయం యొక్క స్థలపురాణమేంటే నారాయణపురంలో పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుంచి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట పార్వతీ పరమేశ్వరులు నివసించటం వల్ల ఈ కొండకు కైలాసకోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది ఇక్కడ ఉన్న పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను మధుర భావన్ను కలిగిస్తుంది అలాంటిది చక్కటి గుహాలయం ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం కూడా చూడముచ్చటగా ఉంటాయి ఎత్తైన కొండలపై నుంచి వచ్చే నీరు అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ వంద అడుగులపైనుంచి పడుతూ ఉంటుంది ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం ఈ ప్రాంతమంతా కూడా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది కైలాసకోన యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏడాది పొడవునా నీరు ఉంటుంది ఈ ప్రాంతంలో మూడు జలపాతాలున్నాయి శివపార్వతుల ఆలయాల సమీపంలో ఉన్న ప్రధాన జలపాతాలు కాకుండా ఈ జలపాతం సుమారు నాలుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు నుండి పడుతుంది ఈ నీరు రెండు చిన్న చిన్న చెరువుల్లోకి వెళ్తుంది ఈ జలపాతం అందాన్ని చూడటానికి ప్రతి ఏటా పర్యాటకులు వస్తుంటారు ఈ ప్రాంతం తిరుపతి నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది చిత్తూరు జిల్లాల్లో ఉన్న తలకోన మరియు కైలాసకోన రెండు ప్రసిద్ధ జలపాతాలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కైలాసకోన జలపాతాలు సందర్శనకు అనువుగా ఉంటాయి ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది శివపార్వతులు మెచ్చిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి